వై నాట్ 175 వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ నినాదం. మారుతున్న సమీకరణాలతో అమరావతి పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అందులో మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు పోటీకాయంగా కనిపిస్తుంది. అక్కడ వైసీపీ బీసీ కార్డుతో లోకేష్ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. మరో నియోజకవర్గం తాడికొండ. అక్కడ పరిస్థితి ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతలకే సవాల్గా మారుతుంది. కొంతకాలంగా తాడికొండ వైసీపీలో అనూహ్య పరిణామాలు చేసుకుంటున్నాయి. సొంత పార్టీలో నేతల మధ్య విభేదాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా పార్టీ ఇన్ఛార్జీల సమక్షంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిరసనలు వినిపిస్తున్నాయి. అమరావతి పరిధిలోని తాడికొండ తుల్లూరు మండలానికి వైసీపీ నేతలతో పార్టీ ముఖ్యాలయం సమావేశమయ్యారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యారామరెడ్డి పార్టీ నేతల నుంచి క్షేత్రస్థాయి సమాచారం పైన ఆరా తీశారు. స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు ఎమ్మెల్యే శ్రీదేవి పైన నిరసన వ్యక్తం చేశారు. ఆ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడే ప్రయత్నం చేయగా కొందరు వ్యతిరేక నినాదాలు చేశారు. మాట్లాడుతుంటే అడ్డుకున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలకు మద్దతుగా నిలిచారు. కొద్ది రోజుల క్రితమే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన కత్తెర సురేష్ తాడికొండలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సురేష్ను ఎమ్మెల్యే శ్రీదేవి మద్దతుదారులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో ఎమ్మెల్యే డొక్క మాణిక్యవర ప్రసాద్ను తాడికొండ సమన్వయకర్తగా నియమించిన సమయంలోనూ ఎమ్మెల్యే వర్గీయులు నుంచి నిరసన వ్యక్తం అయ్యాయి. కొద్ది రోజుల పాటుగా నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడంపైన నిరసనలు కొనసాగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలతో ఎమ్మెల్యే శ్రీదేవి సమావేశం తర్వాత నిరసనలు నిలిచిపోయాయి. అయితే తాజాగా గడప గడపకు ప్రభుత్వం వర్క్షాప్ నిర్వహించిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పనితీరు గురించి ప్రస్తావించారు. వెనుకబడిన వారి పేర్లను ప్రస్తావించారు. ఆ జాబితాలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నారు. మార్చిలోగా పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఇప్పుడు తాడికొండలో సొంత పార్టీ క్యాడర్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి పరిధిలో నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మకంగా మారిన వేళ తాడికొండలో ఇప్పుడు వైసీపీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది చూడాలి.